తిరుపతి జిల్లా ఓజిలి మండలం విద్యాశాఖ కార్యాలయంలో టీచర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా ఎంఈఓ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టి నారాయణ, పి శంకరయ్య, ఎస్ శంకరయ్యలను ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఆర్ఓ పద్మావతులతో కలిసి సత్కరించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం తమ వృత్తి గర్వకారణమని ఎంఈఓ శైలజ అన్నారు. సమాజ హితానికి బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అసామాన్యమైనదని ఎంపీడీఓ, ఎంఆర్ఓలు కొనియాడారు. అందరూ కూడా ఏమంటారంటే, మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మేము లేము, తప్పనిసరిగా మేము వస్తాము, మేమందరూ చదువుకున్నాము, ఈరోజు పెద్ద ఆఫీసర్లయ్యాము, కానీ మా వెనుకున్నది ఎవరు? మీరే. ఖచ్చితంగా మీరు ఇది మీ ఉపాధ్యాయ దినోత్సవానికి మేము వస్తామని చెప్పిన వాళ్ళే ఇటువంటి గొప్ప గొప్ప వాటితోటి మనల్ని పోయించారు. తర్వాత ఈ గురు పూజోత్సవం అంటే గురువుని మనం వాళ్ళని గౌరవించడం. అసలు నేను చెప్పాలంటే రోజు గౌరవించాల్సిందే గురువులు అనే వాళ్ళని. మనం పిల్లలకి, నేను స్కూల్లో పోయినప్పుడు తల్లిదండ్రి గురువు అని చెప్పడంలో ఫస్ట్ గురువు, మొదటి గురువు తల్లి. తల్లి నేర్పిస్తుంది ఫస్ట్ నుంచి ఎట్లా వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎట్లా మాట్లాడతాను. తర్వాత నెక్స్ట్ స్కూల్కి రాగానే గురువులు, ఉపాధ్యాయులు. నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా ఉపాధ్యాయుల్ని విమర్శించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే చిన్నగా మనకి ప్రభుత్వంలో పనిచేసే హైయర్ ఐపీఎస్ ఐఏఎస్ దగ్గర నుంచి దిగువ స్థాయి వరకు అందరు కూడా ఉపాధ్యాయులు, మన పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయుల దగ్గర, గురువుల దగ్గర అందరు కూడా చదువుకొని విద్యాబోధన నేర్చి ఈ జాబ్ వచ్చినండి. అయితే అట్లాగే మన ప్రజాప్రతినిధులు కూడా అందరు కూడా చదువుకున్నండి. మన ప్రజాప్రతినిధులు అయితేనేవి అట్లాగే రాజకీయ నాయకులు పుట్టినరోజుని టీచర్స్ దినంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక టీచర్గా ఉండి ఆయన అత్యున్నత స్థానానికి 1962 రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆయన పుట్టినరోజు జరుపుకునే సందర్భంలో నాకు ఎందుకయ్యా మనం టీచర్స్ డేగా జరుపుకుందామానని డిక్లేర్ చేశారు. అంటే టీచర్స్ తో ఉండే పెద్ద అభిమానంతో ఆ రోజు నుంచి టీచర్స్ డేగా వస్తుందని. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.